हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो मनम तेलंगाना चरित्र भागमैन शातवाहन चरित्र को संबंधी अंशाल पैन बिट्स नी प्रिपेर चेसी आ बिट्स योक्क एक्सप्लेनेशन तोटी मी मुंदु रावडं जरिगिंदी। अयिते इलांट बिट्स मेमु ओक प्रीवियस वीडियो नुंडे स्टार्ट चेसाम अंटे ఈ టెస్ట్ సిరీస్ లో ఇప్పుడు మీరు చూస్తుంది సెకండ్ వీడియో। ఓకే సెకండ్ వీడియో అండ్ ప్రీవియస్ గా కూడా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేశాం 2 డేస్ ముందే మా ఛానల్ లో అప్లోడ్ అవ్వడం జరిగింది అండ్ మా ప్లే లిస్ట్ లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది। సో ఈ టెస్ట్ సిరీస్ మొత్తం మీరు గనుక వాచ్ చేస్తే మీకు తెలంగాణ హిస్టరీ పైన మంచి గ్రిప్ రావడం, క్వశ్చన్స్ ఎగ్జామినర్ ఎలా అడుగుతాడో అలే దాదాపు అదే విధంగా క్రియేట్ చేస్తూ మీ ముందుకు క్వశ్చన్ తీసుకురావడం వల్ల మీకు ప్రాక్టీస్ ఇంకా ఎక్కువగా హెల్ప్ అవుతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం। సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోని ఇప్పుడు వాచ్ చేస్తున్నారో తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మా వర్క్ ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ మా వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ కూడా చేయండి అండ్ ఖచ్చితంగా దీని ప్రీవియస్ వీడియోని చూడండి అండ్ అలాగే రాబోయే వీడియోస్ ని కూడా చూస్తే మీకు ఒక కంటిన్యూటీ అంటే టాపిక్స్ లో కంటిన్యూటీ అనేది దొరుకుతుంది। ఓకే ఇది కేవలం టిఎస్పిఎస్సి కే కాదు మనకు ఏపీపిఎస్సి వారికి కూడా యూస్ అయ్యే సిలబస్, ఎందుకంటే ఈ శాతవాహనుల చరిత్ర అనేది ఇటు టిఎస్పిఎస్సి కి తో పాటు అంటే తెలంగాణ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి అండ్ ఏపీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి సేమ్ కాబట్టి మీరందరూ కూడా దీన్ని వాచ్ చేయొచ్చు। ఓకే ఎనీ హౌ నౌ వి మూవ్ టు ద మెయిన్ కంటెంట్ ఆఫ్ దిస్ వీడియో। ఓకే చూడండి ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఈ వీడియోలో శాతవాహనులలో శాసనాన్ని వేయించిన మొదటి రాజు ఎవరు, చూడండి శాసనాన్ని వేయించిన మొదటి రాజు ఎవరు అని అడుగుతున్నారు। అంటే శాతవాహనులలో చాలా శాసనాలు అనేటివి మనకు వేయించిన సందర్భాలు ఉన్నాయి, కొన్ని రాజు లేపిస్తే కొన్ని రాణు లేపించారు సందర్భాన్ని బట్టి। అయితే వీరందరిట్లో మొదటిసారి వేయించింది శాసనాన్ని ఎవరు అనేది చూడండి, దీనికి వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి కృష్ణుడు లేదా కన్హుడు। ఇతను వేయించిన శాసనం వచ్చేసి కన్హేరి శాసనం। ఇది ఎక్కడ ఉంటుంది కన్హేరి అంటే మనకు మహారాష్ట్రలో ఉంటుంది కన్హేరి శాసనం, ఇది వేయించింది ఎవరు కృష్ణుడు లేదా కన్హుడు। ఓకే సో ఇతను మనకు సిరీస్ ఆఫ్ రాజుల్లో చూసుకుంటే శ్రీముఖుడు తర్వాత వచ్చిన రాజు। ఈ కృష్ణుడు శ్రీముఖుడికి ఏమవుతాడు అంటే బ్రదర్ అండ్ ఈ మొదటి శాతకర్ణి మైనర్గా ఉండడం వల్ల అతని తర్వాత కృష్ణుడు అతని బ్రదర్గా పరిపాలనలోకి రావడం జరిగింది। కృష్ణుడి తర్వాత మళ్ళీ మొదటి శాతకర్ణే రాజుగా రావడం జరిగింది, ఆ తర్వాత కుంతల శాతకర్ణి అదంతా సిరీస్గా వన్ బై వన్గా రావడం అనేది జరిగింది। సో ఓవరాల్గా ఇక్కడ మనకు శాతవాహనులలో మొదటిసారి శాసనాన్ని వేయించిన శాతవాహన రాజు ఎవరు అంటే కృష్ణుడు లేదా కన్హుడు। ఓకే రైట్ సో ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్రింద ఇవ్వబడిన వాక్యాలలో కృష్ణ లేదా కన్హకి సంబంధించిన వాక్యాలలో భిన్నంగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి అంటున్నా నేను, భిన్నంగా ఉన్నదాన్ని, దీంట్లో రైట్ ఏది రాంగ్ ఏది లేకుంటే సరి అయిందాన్ని సరి కాందాన్ని కాదు, భిన్నంగా ఉన్నది ఏంటి అనేది చూడండి। సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ బౌద్ధ భిక్షువుల కోసం నాసిక్ మరియు కన్హరిలలో గుహలను తవ్వించారు, ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం కన్హా లేదా కృష్ణ, ఇతను ఏం చేశాడంట బౌద్ధ భిక్షువుల కోసం నాసిక్ లేదా కన్హరిలలో గుహలను త్రవ్వించాడు అండ్ నెక్స్ట్ బౌద్ధ సన్యాసుల కోసం నాసిక్లో ధర్మ మహామాత్య అనే అధికారులను నియమించాడు అండ్ అలాగే చివరిది ఇతని కారణంగానే భాగవత మతం ఉత్తర భారతదేశం నుండి దక్కనులోకి అంటే మన దక్కను ప్రాంతంలోకి నథింగ్ బట్ సౌత్ ఇండియాలోకి, కంప్లీట్ సౌత్ కాదు, మన దక్కన్ ప్రాంతం అంటే మరీ సౌత్ కాదు కదా, మనకు తెలుసుగా మ్యాప్లో మీకు దక్కన్ ప్రాంతం ఎక్కడ ఉంటుందో, సో దక్కన్ ప్రాంతంలోకి ఎంటర్ అయింది అని చెప్తున్నారు భాగవత మతం। సో ఈ భాగవత మతం అంటే ఏంటి, ఇది హిందూ మతంలోనే ఒక శాఖ అనొచ్చు, హిందూ మతంలో శైవం ఉంటుంది వైష్ణవం ఉంటుంది అలాగే భాగవతం ఉంటుంది, భాగవతం వాళ్ళు ఎవరిని పూజిస్తారంటే కృష్ణుణ్ణి। ఓకే సో అది మనం పక్కకు పెడితే ఇక్కడ ఈ మూడింట్లో మనం ఏం అడిగాం, భిన్నంగా ఉన్నదాన్ని అడిగాం। సో ఇక్కడ మీకు భిన్నంగా ఏది ఉంది అని ఎలా చెప్పగలుగుతారు అంటే చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్లో బౌద్ధ భిక్షువుల గురించే మనం మాట్లాడాం, వాళ్ళ కోసం ఇతను గుహలను త్రవ్వించాడు అని చెప్పి అండ్ బౌద్ధ సన్యాసుల కోసం ఏం చేశాడు ఇతను ధర్మ మహామాత్య అనే అధికారులు, అంటే ఈ రెండు బిట్స్ ఫస్ట్ రెండు ఆప్షన్స్ కూడా
మరి రెండు ఆప్షన్స్ కదా, రెండు పాయింట్స్ కూడా దేనికి రిలేటెడ్గా ఉన్నాయి, బౌద్ధ మతానికి సంబంధించినవి, ఇక్కడ మాత్రం భాగవతానికి సంబంధించింది. కాబట్టి ఈ మూడింట్లో భిన్నంగా ఉంది ఏది అంటే ఆప్షన్ పాయింట్ సి, పాయింట్ త్రీ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది మనకు, సి అంటే త్రీ అనేది, థర్డ్ పాయింట్ అనేది భిన్నంగా ఉంది. సో ఎగ్జామ్లో ఇలాంటివి కూడా మనల్ని అడుగుతారు. సో మేము అందుకే మా వంతుగా ఎగ్జామినర్ ఎలా థింక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందో ఆ రకంగా మేము రీచ్ అయ్యి ట్రై చేస్తున్నాము. సో ఎగ్జ్ క్వశ్చన్ని కొంచెం కన్ఫ్యూజన్గా ఇవ్వడం, కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, కొన్ని అప్లికేషన్ మెథడ్లో, సో అన్ని మల్టిపుల్ మిక్స్డ్ టైప్లో మీ క్వశ్చన్స్ మీ ముందుకి తీసుకొస్తున్నాం. సో దయచేసి మా సపోర్ట్, మా వర్క్ని సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, ఈ క్రింది వాణిలో సరి కాని దానిని గుర్తించండి. సరి కాని దానిని, ఓకే, ఈ రెండిట్లో మనం చూస్తే, ఓకే సారీ అండి, ఇది సరి కానిది కాదు, సరి అయినది. సో ఇక్కడ రెండు సరి అయింది ఇది. సో సరి అయిన వాటిని గుర్తించండి అనేది క్వశ్చన్. ఓకే, సమ్ ప్రింటింగ్ అక్కడ టైపింగ్ మిస్టేక్ అయింది. సో ఇక్కడ మనం చూస్తే నెంబర్ వన్, నానాఘాట్ శాసనంని నాగానిక వేయించింది. నానాఘట్ శాసనంలో నాగానిక తనను తాను యజ్ఞహంతన సుగంధయ దిగవుత సింధయ అని వర్ణించుకుంది. ఈ రెండు పాయింట్స్లో సరి అయిన వాటిని గుర్తించండి అని ఇక్కడ మనకు అడగడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని మనం చూస్తే నానాఘట్ శాసనాన్ని వేయించింది నాగానికనే. మరి ఈ నాగానిక ఎవరు అనంటే మొదటి శాతకర్ణి యొక్క భార్య. ఓకే, ఆమె వేయించింది. అయితే ఆ శాసనంలో ఈమె యజ్ఞహంతన సుగంధయ దిగవుత సింధయ అని వర్ణించుకుంది అంటున్నారు. సో ఈ రెండు కూడా సరైన సమాధానాలే. సో రెండు సరైనవి. సో మనకు ఇక్కడ నుండి ఇంకొక క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఎలాంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందంటే, సో డైరెక్ట్గా చూడండి, యజ్ఞహంతన సిగంధయ దిగవుత సింధయ అనే పేరు ఎవరికి సంబంధించింది. ఓకే, ఎవరికి మరొక పేరు అని కూడా మనకు ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎవరు అంటే నాగానిక. నాగానిక ఎవరు, మొదటి శాతకర్ణి యొక్క భార్య. సో ఈ రకంగా మనం అప్లికేషన్ ఓరియంటెడ్గా, అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్ని అనలైజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నానాఘట్ శాసనంలో మొదటి శాతకర్ణికి ఇవ్వబడిన బిరుదులను గుర్తించండి. సో నానాఘట్ శాసనాన్ని ఎవరు వేయించారని చెప్పాం, మొదటి శాతకర్ణి యొక్క భార్య. ఆమె వేయించినప్పుడు తన భర్త గురించి, నా భర్తకి ఫలానా బిరుదులు ఉన్నాయని కూడా అక్కడ ఆ శాసనంలో ఆమె లిఖించడం, అంటే ఆ శాసనంలో రాయించింది అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరి ఆ బిరుదులు ఏంటివి, ఆ బిరుదులలో ఉన్నవేంటివి, లేనివేంటివి అనేది ఒకసారి మనం ఇక్కడ చూస్తే, దక్షిణ పదపతి ఏకవీర శూర అప్రతిహిత చక్ర, ఈ నాలుగింట్లో బిరుదులు ఉన్నవేంటివి, లేనివేంటి అనేది చూస్తే మనకు ఇక్కడ నాలుగు బిరుదులు కూడా మొదటి శాతకర్ణికి సంబంధించినవి. అంటే రైట్ ఆన్సర్ సి, 1, 2, 3, 4. ఇవన్నీ కూడా మొదటి శాతకర్ణికి ఉన్న బిరుదులు అని తన భార్య దేవి నాగానిక నానాఘట్ శాసనంలో లిఖించినప్పుడు తెలియజేయడం జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాణిలో సరి కాని దానిని గుర్తించండి. దీంట్లో సరి కానివేంటో చూడండి, ఈ నాలుగింట్లో అంటున్నాం. చూస్తే ఫస్ట్ వన్, నానాఘట్ శాసనం ప్రకారం మొదటి శాతకర్ణి రెండు అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగంతో పాటు 20 ఇతర శత్రువులను, క్రతువులను, ఓకే ఇక్కడ అతను జరిపించాడనమాట. ఓకే, ముఖ్యంగా ఏంటి, రెండు అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగంతో పాటు 20 క్రతువులను తను చేశాడు అని చెప్తున్నారు. సెకండ్ది, భారతదేశంలో మొదటిసారిగా భూదానాలు చేసిన రాజు ఎవరంట, మొదటి శాతకర్ణి అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ పుష్యమిత్ర శృంగుడు మొదటి శాతకర్ణిని ఓడించి ఇతడి నాణాలపై ఉజ్జయిని తోరణాలను ముద్రించాడు. అండ్ నాలుగవది, హాతి కుంఫా శాసనం ప్రకారం మొదటి శాతకర్ణి కాలంలో కారవేలుడు శాతకర్ణి రాజ్యంలోని మూషిక నగరంపై దాడి చేశాడు. ఈ నాలుగు ఆప్షన్స్లో మనం సరి కానిది ఏది అనేది చూస్తే, ద రైట్ ఆన్సర్ అంటే సరి కానిది, రైట్ ఆన్సర్ మీన్స్ హియర్ సరి కానిది ఏది అని చూస్తే మూడవ ఆప్షన్ చూడండి, పుష్యమిత్ర శృంగుడు మొదటి శాతకర్ణిని ఓడించి ఇతని
నాణ్యాలపై శాతకర్ణి నాణ్యాలపై ఉజ్జయిని తోరణాలను ముద్రించాడు అంటున్నాం. కానీ వాస్తవానికి జరిగింది ఏంటి? చారిత్రక ఆధారాల ప్రకారం చరిత్రకారులు అర్థం చేసుకుంది ఏంటంటే, మొదటి శాతకర్ణి పుష్యమిత్ర శృంగుడిని ఓడించాడు. ఓడించి ఆ విజయానికి గుర్తుగా పుష్యమిత్ర శృంగుడి విజయానికి గుర్తుగా ఇతను శాతకర్ణి తన నాణ్యాలపైన ఉజ్జయిని తోరణాలు ఆ బొమ్మను ఆ చిత్రాన్ని ముద్రించాడనమాట. అంటే దాని అర్థం ఏంటంటే, ఉత్తర భారతదేశంలో ఉన్న పుష్యమిత్ర శృంగుడిని ఓడించి నేను వచ్చాను అని చెప్పడానికి గుర్తుగా ఇతని నాణ్యాలపైన, శాతకర్ణి తన నాణ్యాలపైన ఉజ్జయిని తోరణాల చిత్రాన్ని ముద్రించాడు. సో ఇది ఇక్కడ మనకు సరికానిది. అంటే ఇక్కడ మనం ఏమిచ్చాం, పుష్యమిత్ర శృంగుడే శాతకర్ణి ఓడించాడని ఇచ్చాం, కానీ కాదు, శాతకర్ణే పుష్యమిత్ర శృంగుడిని ఓడించాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. సో మిగతావన్నీ కూడా రైటే అనమాట. సో ఈ యాగాలు చేయడం నిజమే, మొదటిసారిగా భూదానాలు చేసిన రాజు కూడా శాతకర్ణి, ఈ హాతికుంఫా శాసనం ప్రకారం ఈ కారవేలుడు శాతకర్ణి రాజ్యంలోకి వచ్చి మూషిక నగరాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత మూషికాధిపతి అనే బిరుదును కూడా పొందాడు కారవేలుడు. ఓకే, సో ఇది ఇక్కడ మనకు ఓవర్ వ్యూ. సో రైట్ ఆన్సర్ అంటే సరికానిది ఏది అంటే మూడో పాయింట్. అండ్ నెక్స్ట్ చూడండి, చుల్ల కళింగ జాతకం మొదటి శాతకర్ణికి ఎవరితో జరిగిన యుద్ధాన్ని తెలియచేస్తుంది. చుల్ల కళింగ జాతకం మొదటి శాతకర్ణికి ఎవరితో జరిగిన యుద్ధాన్ని గురించి తెలియజేస్తుంది అంటే కారవేలుడు. కారవేలుడు ఇతను ఎవరు? కారవేలుడు అంటే మనకు ఇండియా మ్యాప్ చూసుకుంటే ఏదైతే ఒరిస్సా ప్రాంతం ఉంటుందో, మనకు ప్రస్తుతం ఉన్న ఒరిస్సా, అక్కడ కళింగ రాజ్యాన్ని పరిపాలించిన అతనే కారవేలుడు. ఓకే, సో ఇప్పుడు మనం ఇక మిగతా మనకిక్కడ నలుగురు ఉన్నారు కదా కారవేలుడితో పాటు కలిపి నలుగురు, ఈ నలుగురు గురించి ఒకసారి మనం గనక చూస్తే, ఈ నలుగురిట్లో ఈ పుష్యమిత్ర శృంగుడు కానీ కారవేలుడు కానీ డెమిట్రియస్ ఇండో గ్రీకుల రాజు వీళ్ళ ముగ్గురు కూడా మనకు మొదటి శాతకర్ణికి సమకాలీకులు. ఓకే, మరి ఈ రటిత్రణ కైరో ఎవరు అనంటే, సో ఇతను వచ్చేసి ఇతని యొక్క మామ. మామ అంటే ఎవరు? మన మొదటి శాతకర్ణి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో దేవి నాగానిక యొక్క తండ్రి అన్నమాట ఇతను. ఓకే, సో ఇతను మహా రటిత్రణ కైరో ఇతనికి మామ అవుతాడు, పిల్లనిచ్చిన మామ. వీళ్ళు ముగ్గురు ఇతనికి సమకాలీకులు. సో మన క్వశ్చన్ ప్రకారం చిల్ల కళింగ జాతకం అనేది ఎవరి శాతకర్ణి మొదటి శాతకర్ణికి ఎవరితో జరిగిన యుద్ధాన్ని గురించి తెలియజేస్తుంది అంటే కారవేలుడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, శాతవాహన రాజులలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవరు? అంటే మనకు రెండవ శాతకర్ణి. ఎన్ని సంవత్సరాలు అంటే 56 సంవత్సరాలు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో సరికాని దానిని గుర్తించండి అంటున్నాం. దీంట్లో మళ్ళీ 1x1గా చూస్తే, శాతవాహన రాజులలో వీరి సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలోకి మొదటిసారిగా 2వ శాతకర్ణి కాలంలో వ్యాప్తి చెందింది. రెండవ పాయింట్, గార్గి సంహిత ప్రకారం 2వ శాతకర్ణి శుంగుల 2వ రాజధాని విదిశను జయించాడు. 3వది, మగధ రాజధాని అయిన పాటలీపుత్రాన్ని 2వ శాతకర్ణి జయించాడు. 4వది, దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రాచీన పల్లవులను కూడా 2వ శాతకర్ణి జయించాడు. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాం, దీంట్లో సరికానిది ఏది అనేది చూస్తే మనకు చాలా సింపుల్గా చెప్పచ్చు. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఆల్రెడీ కొంత అవేర్నెస్ ఉన్న వాళ్ళు చెప్పచ్చు, పల్లవులకు ఇతనికి ఎలాంటి అనాడి సంబంధం అనేది లేదు. అంటే సమకాలీకంగా తమిళనాడు ప్రాంతంలో వేరే రాజులు ఉన్నప్పటికీ వీరి కాలంలో ఆ సైడ్ వరకు వీళ్ళ రాజ్యం అనేది విస్తరించలేదు. అంటే ఎక్స్ట్రీమ్ దక్షిణ భారతదేశంలో మనకు కోస వరకు, అంటే మొత్తం తమిళనాడు ప్రాంతంలో ప్రాంతాలను జయించే విధంగా వీరి రాజ్యం అనేది విస్తరించలేదు. కాబట్టి ఈ పల్లవులు అనేది కంప్లీట్గా ఇక్కడ సంబంధం లేని విషయం, అంటే సరికానిది. అండ్ మిగతావి చూస్తే మనకు శాతవాహనుల రాజులలో ఉత్తర భారతదేశానికి మొదటిసారిగా విస్తరించింది 2వ శాతకర్ణి కాలంలో. అలాగే ఇతను ఏం చేశాడంటే, శృంగులు ఉంటారు కదా పుష్యమిత్ర శృంగులకు సంబంధించిన 2వ రాజధాని విదిశలో ఉండేది, దాన్ని కూడా జయించాడు. అంతేకాకుండా మగధ రాజధాని పాటలీపుత్రంని కూడా జయించాడు. మరి పాటలీపుత్రాన్ని జయించినట్టుగా మనకు ఎలా తెలుస్తుంది అనంటే, అక్కడ దగ్గరలో కొన్ని నాణాలు దొరకడం వలన. సో ఇది ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ యొక్క సింప్లిఫికేషన్. నెక్స్ట్, శాతవాహన రాజులలో
మొదటిసారిగా ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను అధికారిక భాషగా మార్చింది ఎవరు? సో ఎవరు అని అంటే మనకు చూడండి ఆప్షన్స్ రెండవ శాతకర్ణి, కుంతల శాతకర్ణి, మొదటి పులోమావి అండ్ హాలుడు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు కుంతల శాతకర్ణి. సో కుంతల శాతకర్ణి ఏం చేశాడంటే ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను అధికారిక భాషగా మార్చాడనమాట. సో ఎందుకు మార్చాడు ఏంటి అనేది ఇక్కడ దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. కుంతల శాతకర్ణి యొక్క భార్య పేరు వచ్చేసి మలయావతి. ఏం పేరు? మలయావతి. ఈమె ఎవరు అంటే ఉత్తర భారతదేశానికి చెందిన ఒక రాజు యొక్క కుమార్తె. సో మనం ఒకసారి చరిత్రలోకి పోతే ఉత్తర భారతదేశంలో ఆర్యన్ తర్వాత నుండి సంస్కృత భాష ప్రభావం అనేది అక్కడ పెరగడం జరిగింది. అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళకు అప్పటికే సంస్కృత భాష అనేది తెలుసు ఎక్కువగా. వాళ్ళకి అదే రాజభాషగా కూడా ఉండేది, అధికార భాషగా. సో ఈమె ఈ మలయావతి అనే ఈ రాకుమార్తె ఇతన్ని ఎప్పుడైతే పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చిందో, అంటే మన దక్కన్ ప్రాంతానికి, వీరికి సంస్కృతం రాదు కాబట్టి ఇక్కడ వీరి భాష అప్పటికే వాడుతున్న రాజభాష ప్రాకృతం కాబట్టి ఆమె ఇతన్ని ఎగతాళి చేసిందంట. ఏమని, మీకు సంస్కృతం రాదు, మీ భాష కరెక్ట్ భాష కాదు అని భాషను కించపరిస్తే దాన్ని ఛాలెంజ్గా తీసుకొని తర్వాత కుంతల శాతకర్ణి సంస్కృతాన్ని నేర్చుకొని ఆ రకంగా సంస్కృతానికి, అంటే తను కూడా సంస్కృతమే గొప్ప భాష అన్న మాయలో పడిపోయి దానికి తర్వాత ఇక్కడ అధికార భాషగా గుర్తింపు ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే, కుంతల శాతకర్ణి ఆస్థానంలో లేని కవిని గుర్తించండి. లేని కవిని, సో కుంతల శాతకర్ణి ఆస్థానంలో లేని కవి ఎవరు అంటే చూడండి ఆప్షన్స్ గుణాఢ్యుడు, శర్వవర్మ, వశిష్ఠపుత్ర ఆనంద అండ్ వాత్సాయనుడు. ఈ నలుగురిట్లో మనం చూస్తే ఈ గుణాఢ్యుడు, శర్వవర్మ అండ్ వాత్సాయనుడు వీళ్ళు ముగ్గురు వచ్చేసి కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉన్నారు. మరి లేనివారు ఎవరు అంటే వశిష్ఠపుత్ర ఆనంద. మరి ఈ వశిష్ఠపుత్ర ఆనంద ఎవరు అంటే ఇతని కంటే కుంతల శాతకర్ణి కంటే ముందున్న రాజు ఎవరైతే రెండవ శాతకర్ణి ఉన్నాడో, ఈ రెండవ శాతకర్ణి దగ్గర ఆయన ఆస్థానంలో ఉన్న వన్ ఆఫ్ ద మెంబర్, అతను ఆయన స్పెషాలిటీ ఏంటంటే అతను కళాకారుడు, ఆయన ఆర్టిస్ట్ అన్నమాట. ఓకే, అతను ఒక ఆర్టిస్ట్. ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? రెండవ శాతకర్ణి అంటే కుంతల శాతకర్ణి కంటే ముందు ఉన్న రాజు దగ్గర ఉండేవాడు. సో ఇతనికి మనకు సంబంధం లేని అండ్ కవి లేని కవి ఎవరు ఇతని ఆస్థానంలో అంటే వశిష్ఠపుత్ర ఆనంద. ఓకే, మిగతా ముగ్గురు ఉన్నారన్నమాట. సో ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ డిస్కస్ చేస్తే ఈ గుణాఢ్యుడు, ఈయన యొక్క ప్రత్యేకత మనం చూస్తే గుణాఢ్యుడు రాసిన గ్రంథం ఏంటి అంటే బృహత్ కథ. ఇతను ఏం రాశాడంటే బృహత్ కథ అనేది చాలా పాపులర్, హిస్టరీకి మనకు అర్థం చేసుకోవడానికి అండ్ చాలా చరిత్రకారులకు ఉపయోగపడిన బుక్. అండ్ ఈ తర్వాత శర్వవర్మ అనే పర్సన్ ఏం చేశాడంటే కాతంత్ర వ్యాకరణం, అలాగే వాత్సాయనుడు కామసూత్ర అండ్ న్యాయభాష్యం. ఓకే, కామసూత్ర అండ్ అలాగే న్యాయభాష్యం అనేది రాశాడనమాట, న్యాయభాష్యం. సో అయితే ఇక్కడ మనకి ఈ ముగ్గురు రాసిన ఈ బుక్లలో గుణాఢ్యుడు రాసిన బృహత్ కథ అనేది చాలా పాపులర్. అయితే ఈ బృహత్ కథ అనే దాని నుండే ఇంకా కొన్ని పుస్తకాలు కూడా దీని ఇన్స్పిరేషన్గా, దీని నుండి ఆధారంగా రావడం జరిగింది. వాటి గురించి తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ మనం ఈ వాత్సాయనుడు రచించిన కామసూత్రాన్ని తెలుగులోకి అనువదించిన పర్సన్ ఎవరు అని అంటే ఆదినారాయణ శాస్త్రి. అది మనం గుర్తుంచుకోవాలి, ఆదినారాయణ శాస్త్రి అనే అతను మనకు వాత్సాయనుడు రాసిన కామసూత్రాన్ని తెలుగులోకి అనువదించడం అనేది జరిగింది. ఓకే, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తే ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నాం. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ చూస్తే గుణాఢ్యుడు పైశాచి ప్రాకృత భాషలో రాసిన బృహత్ కథ గ్రంథమును కుంతల శాతకర్ణికి అంకితం ఇవ్వడానికి ప్రయత్నించగా రాజు తిరస్కరించడంతో గుణాఢ్యుడు తన గ్రంథాన్ని కాల్చివేశాడు. ఏం జరిగిందంతా, ఇందాక చెప్పుకున్నట్టు గుణాఢ్యుడు రాసిన ఏదైతే బృహత్ కథ ఉందో అది ఏ భాషలో, ప్రాకృత భాషలో రచిస్తే దాన్ని రాసి ఈ గుణాఢ్యుడు ఒక రాజు, అంటే తన రాజు ఎవరైతే కుంతల శాతకర్ణి ఉన్నాడో తన దగ్గరికి వెళ్ళి అంకితం ఇద్దామని, రాజా నేను నీకోసమే ఇది రాశాను అని అంకితం ఇద్దాని ఇవ్వడానికి వెళ్తే దాన్ని తిరస్కరించి కుంతల శాతకర్ణి ఏం చేశాడు,
గుణార్జుడు రచించిన గ్రంథాన్ని కాల్చివేశాడు. అలా కాల్చివేసిన తర్వాత బుక్ మొత్తం కాలిపోగా కేవలం దాంట్లో ఒక చాప్టర్ మాత్రమే మిగిలిందని చెప్పేసి చరిత్రకారులు తెలుసుకోగలిగారు. ఓకే, అది నిజమా కాదా అది ఒక వన్ పాయింట్. మనం సెకండ్ పాయింట్ చూస్తే, గుణార్జుడు రచించిన బృహత్కథను సంస్కృతంలోకి అనువదించిన వాడు గాంగ వంశానికి చెందిన దుర్వినతుడు. ఇది ఈ రెండు పాయింట్స్ కూడా నిజాలే, ఈ రెండు కూడా మనకు సరైన వాక్యాలే. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇతను గుణార్జుడు రచించిన ఈ బృహత్కథను సంస్కృతంలోకి అనువదించిన వాడు ఎవరు అంటే, గాంగ వంశానికి చెందిన దుర్వినతుడు. సో ఇది అంత అన్నమాట, ఈ బుక్ నుంచి ఇన్స్పైర్ అయ్యి వేరే ట్రాన్స్లేట్ చేసిన గొప్పతనం ఉన్నప్పటికీ కూడా పైశాచిక భాష మీద అతనికి ఇష్టం లేకపోవడం వల్ల, కేవలం ఆ ఒక్క కారణం వల్ల కుంతల శాతకర్ని ఆ బుక్ని కాల్ చేశాడు అని చెప్పి చరిత్రకారులు తెలుసుకోగలిగారు, చారిత్రక ఆధారాల ఆధారంగా. సో రెండు ఆన్సర్లు కూడా మనకి ఇక్కడ సరైనవి. అండ్ దీని తర్వాత మనం చూస్తే, బృహత్కథ ఆధారంగా రాయబడ్డ గ్రంథాలను గుర్తించండి. అంటే ఇక్కడ మనం ఒకసారి చూస్తే, చూడండి, ఇక్కడ నాలుగు ఆప్షన్స్ని మనం ఒకసారి చూస్తే, మొదటిది కథా సరిత్సాగరం, బృహత్కథ మంచరి, బృహత్కథ కోశం, బృహత్ సంహిత. సో ఈ నాలుగు కూడా బృహత్కథ ఆధారంగా రాయబడ్డ గ్రంథాలు. సో బృహత్కథ చాలా ఇంపార్టెంట్, రాసింది ఎవరు, గుణార్జుడు. పైశాచి ప్రాకృతంలో రాశాడు. సో అతను రాసిన గ్రంథాన్ని తిరస్కరించిన రాజు ఎవరు అని అంటే, కుంతల శాతకర్ణి. సో బృహత్కథ ఆధారంగా రచించబడిన నాలుగు గ్రంథాలు. ఈ నాలుగు గ్రంథాలను ఒకసారి ఎవరెవరు రచించారని చూస్తే, కథా సరిత్సాగరం రచించింది ఎవరు అని అంటే, సోమదేవుడు. అండ్ బృహత్కర మంజరి రచించింది ఎవరు అని అంటే, క్షేమేంద్రుడు. అండ్ అలాగే మనకు బృహత్కథ కోశం రచించింది ఎవరంటే, హరిసేనుడు. ఓకే, అలాగే మనకు బృహత్కథ సంహిత రచించింది ఎవరు అని అంటే, వరాహమిహురుడు. సో ఇవన్నీ కూడా మీరు కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాంటివి కూడా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడగచ్చు, ఎలాగైనా క్వశ్చన్ అడగచ్చు. కాబట్టి వీటన్నింటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. సో రైట్ ఆన్సర్ ఇస్ సి, 1, 2, 3, 4, ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ద బృహత్కథ. ఓకే, అంటే బృహత్కథ మీద బేస్ అయ్యే రాయబడ్డ గ్రంథాలు. అండ్ నెక్స్ట్ చూస్తే క్వశ్చన్, ఉత్తర భారతదేశంలోని మగధపై దండెత్తి కన్వవంశ రాజు అయిన సుశర్మను చంపి కన్వవంశాన్ని అంతమొందించిన శాతవాహన రాజు ఎవరు అనంటే, చూడండి ఇక్కడ మనకు పులోమావి లేదా మొదటి పులోమావి రైట్ ఆన్సర్. మొదటి పులోమావి, రెండో పులోమావి, మూడో పులోమావి, ఇలా మనకు పులోమావిలు ముగ్గురు ఉంటారు. సో ఉత్తర భారతదేశంపై మగధపై దండిచ్చి అప్పుడు పాలింగ్లో ఉన్న మనకు ఎవరు, పుష్యమిత్ర శృంగుల తర్వాత కన్వ వంశం వాళ్ళు వస్తారనమాట. సో మౌర్యుల తర్వాత వీళ్ళు పుష్యమిత్ర శృంగులు, తర్వాత కన్వవంశం వాళ్ళు వస్తారు. సో కన్వవంశ రాజైన సుశర్మను చంపి పాటలిపుత్రాన్ని అంటే దండెత్తి అతన్ని చంపి ఆ వంశాన్ని మొత్తం అంతరించి అక్కడ దాకా విజయ కీర్తనాన్ని ఎగరవేసిన రాజు ఎవరు అని అంటే, శాతవాహన రాజు మొదటి పులోమావి. ఓకే, సో దీని తర్వాత క్వశ్చన్ చూస్తే, పురాణాలు శాతవాహనులలో ఏ రాజుని కించపరుస్తూ రక్తవర్ణుడు, అరిష్టకర్ముడు, వైకృష్ణుడు అని సంబోధించాయి. అంటే కించపరుస్తూ అంటే గొప్ప రాజు కాదు, పరిపాలన చాత కాదు. సో పరిపాలన ఇతని కాలంలో వీక్ అయింది. సో అలాంటి వీక్ రాజు అనమాట. సో అతని పురాణాలలో అలా ఏ రాజు గురించి, శాతవాహనులలో ఏ రాజు గురించి రాయబడింది అని అంటే, చూడండి డైరెక్ట్ ఆన్సర్ గౌరవ కృష్ణుడు. ఈ గౌరవ కృష్ణుడు కాలంలోనే చాలా వీక్ అయింది అనమాట, చాలా విచ్ఛిన్నతకు గురితే సామ్రాజ్యం అనేది వీక్ అయింది. అఫ్కోర్స్ తర్వాత మళ్ళీ హాలుడు, గౌతమిపుత్ర, శాతకర్ణి ఇలాంటి వాళ్ళు కొంత మంచి గొప్ప రాజుల వల్ల మళ్ళీ ద బలం చేకూరినప్పటికీ ఇతని కాలంలో వీక్ అయింది. అందుకే ఇతన్ని కించపరుస్తూ పురాణాల్లో రాయడం జరిగింది. ఎవరు ఆ రాజు అంటే గౌరవ కృష్ణుడు. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మొత్తం 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో సరైన వాటిని గుర్తించండి అని అడుగుతున్నాం. నెంబర్ ఆప్షన్ ఏ వచ్చేసి, ఇక్కడ మనకు తెలంగాణ చరిత్రలో మొదటి కవిగా నిలిచిన రాజు ఎవరంట, హాలుడు. నెక్స్ట్, హాలుడు ప్రాకృతంలో గాథా సప్త సతి అనే గ్రంథాన్ని రాశాడు. గాథా సప్తపదిని హాలుడు రాసినట్లుగా మనకు తెలిపిన గ్రంథం బాణుడు రచించిన హర్ష చరిత్ర. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్కి వెళ్ళిపోతే, ఏబిసి మూడు కూడా సరైనవే. చూడండి, కవిరాజుగా తెలంగాణ చరిత్రలోనే కవిరాజుగా అంటే ఒక రాజు అయ్యుండి కవితలు కూడా రాసి కవిరాజుగా పేరు తెచ్చుకున్న
మొదటి రాజు ఎవరంటే తెలంగాణ చరిత్రలో మనకు ఇక్కడ ఎవరు కనిపిస్తారంటే హాలుడు. హాలుడు ఈ హాలుడు ఈ కవి అవ్వడం వల్ల తను గాథా సప్తపది అనే గ్రంథాన్ని రచించడానికి పాసిబుల్ అయింది. సో కవి కావడం వల్ల మరి అది దేంట్లో రాశాడంటే ప్రాకృతం. ఏ ప్రాకృతం అంటే మహారాష్ట్ర ప్రాకృతంలో రచించాడు, మహారాష్ట్ర ప్రాకృతం. అండ్ అలాగే గాథా సప్తపదిని హాలుడు రాశాడని మనకి ఎలా మరి ప్రూఫ్ ఏంటి? మనకి హాలుడు రచించినట్టుగా చెప్పింది ఎవరు అంటే తరువాత కాలంలో హర్షచరిత్ర రచించిన బాణుడు. అంటే తరువాత కాలంలో బాణుడు హర్షచరిత్ర హర్షుడి మీద బాణ హర్షచరిత్ర రాసినప్పుడు తన ఆ బుక్లో పాస్ట్లో జరిగిన అంటే గాథా సప్తపది అనే బుక్ని హాలుడు రచించినట్టుగా దాంట్లో చెప్పడం జరిగింది. అంటే ఒక బుక్ రచించిన దానికి ఆధారం మరో బుక్లో దొరికింది. సో ప్రాచీన చరిత్ర అంతా ఇలానే ఉంటుంది. ఓకే, సో అన్ని ఆప్షన్స్ కూడా రైటే. అండ్ నెక్స్ట్ మనం చూస్తే కుతూహలుడు రచించిన ఎవరు కుతూహలుడు రచించిన లీలావతి పరిణయం ఆధారంగా హాలుడు ఏ దేశంపై దాడి చేసి ఆ దేశాన్ని గెలిచి ఆ రాకుమారిని పెళ్లి చేసుకున్నాడు? ఏ రాకుమారి, ఏ దేశానికి సంబంధించిన ఆమె? ఆప్షన్ చూడండి, నేపాల్, అయోధ్య, శ్రీలంక, భూటాన్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి నేను శ్రీలంక, అయోధ్య అని ఇచ్చాను. కాకపోతే ఇప్పుడంటే మన దేశంలో పార్ట్ కానీ ఒకప్పుడు అన్ని వేరువేరు రాజ్యాలు కాబట్టి నేను అది ఇక్కడ ఈ లిస్ట్లో ఇచ్చా, మళ్ళీ మీరు అలా అనుకోకూడదు. అయితే శ్రీలంకకి సంబంధించిన శ్రీలంకకు చెందిన రాకుమారిని చేసుకోవడం అనేది జరిగింది. ఎవరు? హాలుడు. ఓకే, రైట్ ఆన్సర్ ఏది? శ్రీలంక. ఆమె పేరు ఏం పేరు? లీలావతి. లీలావతి అనే ఒక రాకుమారిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి ఎక్కడ జరిగినట్టుగా చెప్తారు అంటే సప్త గోదావరి దగ్గర. హాలుడు లీలావతిని వివాహం ఎక్కడ చేసుకున్నాడు? సప్త గోదావరి భీమేశ్వర సన్నిధిలో. సప్త గోదావరి, ఓకే, సప్త గోదావరి ప్రాంతంలో. ఇలాంటివి కూడా క్వశ్చన్లు అడగచ్చు, ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు, ఏ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు అంటే భీమేశ్వర సన్నిధిలో, అంటే భీమేశ్వర ఆలయం దగ్గర చేసుకున్నట్టుగా అర్థం. ఓకే, సో ఇది మనకు తెలియజేసింది ఏంటి అంటే కుతూహలుడు రచించిన మనకు లీలావతి పరిణయం అనే గ్రంథం ద్వారా ఇది తెలుస్తుంది. సో డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి, లీలావతి పరిణయం ఎవరు రాశారంటే కుతూహలుడు, రైట్. సో నెక్స్ట్ చూస్తే ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో మనకు వ్యక్తుల పేర్లలో హాలుడు ఆస్థానానికి సంబంధించని వారిని గుర్తించండి. సంబంధం లేని వారిని, సంబంధించని అంటే సంబంధం, హాలుడి ఆస్థానానికి సంబంధం లేని వారిని గుర్తించండి. అంటే చూడండి, ఇక్కడ కుమారిలుడు, శ్రీపాలితుడు, విజయనాథుడు, లబ్బికుడు, ఈ నాలుగు ఆప్షన్లో హాలుడికి సంబంధం లేని వారు ఎవరు అంటే లబ్బికుడు ఆర్ కుబేరుడు అనే ఈ పర్సన్, ఈ పేరు మనకు హాలుడికి కానీ అసలు ఇది రియల్ క్యారెక్టరే కాదు. ఇలాంటి ఈ పేరుతోటి అసలు ఏ రాజుల ఆస్థానంలో కూడా ఎలాంటి కవులు కానీ ఎలాంటి సైనాధిపతులు కానీ లేరు. మరి ఈ లబ్బికుడు ఆర్ కుబేరుడు ఎవరు అంటే ఇందాక నేను చెప్పినట్టు బృహత్కథను గుణాఢ్యుడు మనకు బృహత్కథను రచించాడు అని చెప్పుకున్నాం కదా. ఆ రచించిన బృహత్కథలో ఉన్న ఒక క్యారెక్టర్ అంటే మెయిన్ క్యారెక్టర్ ఆ బృహత్కథలో ఏదుందో దాని పేరే లబ్బికుడు లేదా కుబేరుడు. ఇది కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. గుణాఢ్యుడు రచించిన బృహత్కథలో లీడింగ్ రోల్ ఆర్ కథానాయకుడు పేరే లబ్బికుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటిలలో మనకు సరైనది సరికానిది అనేది గుర్తుపట్టాలి. సో ఇక్కడ మెయిన్ ఫస్ట్ వన్ చూస్తే గౌతమిపుత్ర శాతకర్ణి అధికారంలోకి వచ్చిన 78 AD. ఓకే, అంటే క్రీస్తు శకం 78లో శాలివాహన శకం ప్రారంభమైంది. శాతకర్ణి ప్రకటించిన శాలివాహన శకంను పాటించిన ఏకైక రాజు ఎవరు అంటే యాదవరాజు రామచంద్ర దేవుడు మాత్రమే. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అండ్ అలాగే తల్లి పేరును తన పేరు ముందు రాసుకొని పరిపాలన చేసిన మొదటి శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణ. సో ఇది ఏమాత్రం కొంచెం అవగాహన ఆల్రెడీ చదివి ఉండి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళైనా చాలా ఈజీగా చెప్పొచ్చు. అన్ని ఆప్షన్స్ కూడా రైట్ ఆప్షన్సే. గౌతమిపుత్ర శాతకర్ణి మొత్తం శాతవాహనులలోనే అతి గొప్ప రాజు. తల్లి పేరుని తన పేరు ముందుగా యాడ్ చేసుకొని తల్లి పేరుతో పాటు తన పేరుని కూడా తన పేరుగా ప్రకటించుకొని పరిపాలన మొదలు చేసిన మొదటి శాతవాహన రాజు. ఇది తర్వాత ఇతని తర్వాత ఇది కొనసాగింపుగా శాతవాహనులలోనే కాదు ఇక్ష్వాకులలో కూడా మనకు కనిపిస్తుంది. తల్లికి అంత ప్రయారిటీ ఇవ్వడం ఆ రోజుల్లోనే ఇచ్చిన రాజు గొప్ప రాజు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. అండ్ దీని తర్వాత క్వశ్చన్ చూస్తే గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్ శాసనానికి సంబంధించిన వాటిని గుర్తించండి. గౌతమి బాలాశ్రీ ఎవరు? ఇంతసేపు మనం చెప్పుకున్నాం కదా గౌతమిపుత్ర శాతకర్ణి అని, ఆ శాతకర్ణి యొక్క తల్లి పేరు మీద అన్నాం కదా, ఆ తల్లి పేరు ఏంటి అంటే గౌతమి బాలాశ్రీ. సో గౌతమి బాలాశ్రీ నుండి గౌతమిని తన పేరు ముందు యాడ్ చేసుకున్నాడు తన తల్లి పేరుని. సో ఒకసారి మనం సంబంధించిన వాటిని గుర్తించండి అంటున్నాం కాబట్టి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే పాయింట్స్ చూస్తే గౌతమి బాలాశ్రీ ఈ శాసనంలో తనని తాను సత్యవచన
అహింసా నిరయత అలాగే రాజర్షి వధువుగా చెప్పుకుంది తనని తాను. ఇలాగే మనం ఇందాక నాగానిక కూడా తనను తాను ఒక పేరుతోటి పిలుచుకుంది. అలాగే ఇక్కడ ఈమె కూడా తనను తాను తన ఒరిజినల్ నేమ్ కాకుండా ఇంకొక పేరుతోటి పిలుచుకుంది. పేరు అని కాదు, అదొక గొప్ప, అదొక బిరుదు లాంటిది అనమాట. సో ఇవి కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు మనకు, ఇవి కూడా గుర్తుంచుకోవాలి. గౌతమి బాలశ్రీ తనను తాను సత్యవచన అహింస నిరయత నిరతయ అలాగే రాజర్షి వధువుగా చెప్పుకుంది. అలాగే రెండవ పాయింట్ చూస్తే త్రిసముద్ర తోయ పితావాహన క్షహరాట వంశ నిర్వశేషకార అలాగే బేనకట స్వామి. సో ఇవన్నీ ఎవరి బిరుదులంట, గౌతమి బాలశ్రీ తన యొక్క కొడుకు గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు అని చెప్పేసి ఇక్కడ ఆమె వేయించిన నాసిక్ శాసనంలో చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు కేవలం మూడు బిరుదులు మాత్రమే ఇచ్చాం. ఈ ముందుగా చూస్తే ఈ రెండు పాయింట్లు కూడా సరైనవే. మరి ఇక్కడ గౌతమి పుత్ర శాతకర్ణి కేవలం ఈ మూడు బిరుదులే ఉన్నాయా అంటే లేదు, ఇతనికి చాలా బిరుదులు ఉన్నాయి. జస్ట్ లైక్ మనకు ఏక బ్రాహ్మణ అని, ఓకే చాతుర్వర్ణ శంకర అని, ఏక శూర, ద్విజకుల వర్ధన, ఏక ధనర్ధనుడు, ఓకే బేనకటక స్వామి, ఇలాంటివి చాలా, బేనకటక స్వామి, ఇట్లాంటి చాలా బిరుదులు ఉన్నాయి. దాంట్లో కొన్ని ముఖ్యమైనవి ఇవ్వడం జరిగింది. సో మీరు ఒక స్టాండర్డ్ మెటీరియల్ ఉన్నప్పుడు ఎంటైర్ ఈ బిరుదులన్నింటినీ గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. అండ్ ఇప్పుడు రెండు ఆప్షన్స్ కూడా రైటే. సో దీని తర్వాత మనం చూస్తే గౌతమి పుత్ర శాతకర్ణికి సంబంధించిన అంశాలలో సరికానని దానిని చూడండి అంటున్నారు. సరికాని ఏదో చూసే ముందు నాలుగేంటో చూద్దాం. మహారాష్ట్రలోని జోగల్తంబి వద్ద జరిగిన యుద్ధంలో క్షహరాట వంశీయుడైన నహపానుడిని ఓడించి క్షహరాట వంశ నిర్వశేషకార అనే బిరుదును పొందాడు. ఇది ఇంతకుముందే చూసాం మనం, ఇది రైటే. గౌతమిపుత్ర శాతకర్ణి బేనకటకము అనే నగరాన్ని నిర్మించాడు, అందుకే అతనికి బేనకటక స్వామి అనే పేరు వచ్చింది. తర్వాత రాజధానిని ధాన్యకటకం నుండి ప్రతిష్టానపురానికి మార్చాడు, అండ్ గౌతమి పుత్ర శాతకర్ణికి సంబంధించిన నాణ్యాలు కాశ్మీర్లో కూడా దొరికాయి అని అంటున్నాం. సో నిజానికి నాలుగింట్లో మనకు సరికానిది గౌతమి పుత్ర శాతకర్ణికి సంబంధం లేనిది అంటే చూడండి, గౌతమి పుత్ర శాతకర్ణికి సంబంధించి ఎలాంటి నాణ్యాలు కూడా కాశ్మీర్లో దొరకలేదు. అలాంటి చరిత్రలో అలాంటి ఎక్కడ కూడా ఆధారాలు లేదు. సో ఇక్కడ మనకు అంటే ఉత్తర భారతదేశం వరకు విస్తరించినటువంటి వాటికి మనకు మధ్యప్రదేశ్ గుజరాత్ వరకు విస్తరించింది, కానీ కాశ్మీర్ అనే ప్రాంతం వరకు వెళ్ళలేదు. ఓకే, కానీ మనం చెప్పుకోవడానికి ఏం చెప్తాం, ఉత్తర భారతదేశం వరకు వీరి రాజ్యం విస్తరించిందని చెప్పుకుంటాం. అండ్ నెక్స్ట్ అమరావతి స్తూపం శాతవాహనుల ఏ రాజు కాలంలో నిర్మించబడింది? అమరావతి స్తూపం ఆప్షన్స్ చూస్తే గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠిపుత్ర పులోమావి, ఇతన్నే రెండవ పులోమావి అంటారు, యజ్ఞశ్రీ శాతకర్ణి మూడో పులోమావి. సో రైట్ ఆన్సర్ ఈజ్ వాసిష్ఠిపుత్ర పులోమావి. ఇతని కాలంలోనే అమరావతి స్తూపం అనేది నిర్మించబడింది. నెక్స్ట్ ఆప్షన్, నాసిక్ శాసనంలో దక్షిణ పతేశ్వరుడుగా కీర్తించబడ్డ శాతవాహన రాజు ఎవరు? దక్షిణ పతేశ్వరుడుగా ఇక్కడ కీర్తించబడ్డ శాతవాహన రాజు ఎవరు అని అంటే ఎవరు ఇక్కడ రైట్ ఆన్సర్ అంటే వాసిష్ఠిపుత్ర పులోమావి. వాసిష్ఠిపుత్ర పులోమావిని నాసిక్ శాసనంలో దక్షిణ పతేశ్వరుడుగా కీర్తించబడడం జరిగింది. అండ్ దీని తర్వాత మనం చూస్తే మూడు ఆప్షన్స్ అనేది ఇక్కడ మూడు పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి అవి చదివి కింద ఇవ్వబడిన అంశాలలో శాతవాహనులలో ఏ రాజుని గురించి తెలుపుతున్నాయి అంటున్నారు. సో ఇక్కడ రాజు పేరు ఇవ్వలేదు, డైరెక్ట్గా పాయింట్స్ ఇచ్చారు. అవి ఏ రాజుకు సంబంధించినవి అనేది చూస్తే కార్దమాక వంశస్థుడైన రుద్రదమనుడు, చేతిలో ఓడిపోవడం. రుద్రదమనుడికి భయపడి రాజధానిని ప్రతిష్టానపురం నుంచి కటకముకు మార్చడం, నవనగర స్వామి అని బిరుదుని పొందడం. ఈ మూడు పాయింట్స్ ఏ రాజుకు సంబంధించినవని అడుగుతున్నారు. ఈ మూడు పాయింట్స్ కూడా మనము డైరెక్ట్గా చెప్పాలి అంటే వాసిష్ఠిపుత్ర పులోమావి లేదా వాసిష్ఠిపుత్ర శాతకర్ణి లేదా ఇతన్ని ఏమంటారంటే పులోమావి టూ అని అంటారు. ఓకే, పులోమావి టూ, ఇది వాసిష్ఠిపుత్ర శాతకర్ణి కాదండి, సారీ వాసిష్ఠిపుత్ర పులోమావి. ఈ పులోమావిని ఏమంటారంటే మనకు రెండవ పులోమావి అంటారు, ఇతనే రెండవ పులోమావి అని కూడా అంటారు. సో ఇతని కాలంలోనే ఏమైందంటే ఉత్తర భారతదేశంలో కార్దమాక వంశస్థుడైన రుద్రదమనుడి చేతిలో ఓడిపోయాడు. సో దాంతో అతను భయపడి ఏం చేశారంటే ప్రతిష్టానపురం అంటే పైఠాన్ అనే పేరుతో మహారాష్ట్రలో ఉన్న రాజధానిని అంటే అక్కడ వాళ్ళతోటి ఇంకా అటాక్స్ ఎక్కువ అవుతాయని చెప్పి రాజధానిని తీసుకొచ్చి ధాన్యకటకానికి మార్చాడు. సో ఈ ధాన్యకటకాన్ని అనే కొత్త రాజధానిగా దాన్ని తయారు చేయడం వల్ల, ప్రకటించడం వల్ల నవనగర స్వామి అనే పేరు కూడా, బిరుదును కూడా ఇతను పొందాడనమాట. సో ఎవరు అతను అంటే వాసిష్ఠిపుత్ర పులోమావి లేదా రెండవ పులోమావి. ఇక మనం చివరిగా చూస్తే శాతవాహనులలో మొదటిసారి
మొట్టమొదటిసారి ద్విభాషా నాణాలు ముద్రించిన రాజు ఎవరు? ద్విభాషా నాణాలు అంటే ఒకే నాణ్యం పైన రెండు భాషలతో ఎవరు అంటే మనకు వాసిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి. ఏ భాషలు అంటే ఒకటి వారి భాష మనకు రాజభాష అయిన ప్రాకృతంతో పాటు మళ్ళీ మనకు తమిళం. ఓకే మళ్ళీ మనకు తమిళం ఈ రెండు కూడా ఒకటే నాణ్యం మీద ఈ రెండు భాషలు ముద్రించడం మొదలు చేసిన రాజు ఎవరు అంటే వాసిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి. సో ఇది అండి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్స్. అండ్ దీనికి కంటిన్యూస్గా తర్వాత రాజులు తర్వాత ఉన్న అంశాలపైన బిట్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఎనీహౌ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఇంటర్వ్యూ.